తెలంగాణలో నియంత్రిత సాగుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నియంత్రిత సాగు విధానం లేదని ప్రకటించింది. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి భవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వ్యవసాయంపై సుదీర్ఘంగా సమీక్షించారు. రైతులు పంటలు ఎక్కడమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే అమ్ముకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న రైతు వేదికల్లో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశం కావాలని సూచించింది ప్రభుత్వం. స్థానిక పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేయాలనే విషయంలో స్థానికంగానే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అంతేకాదు పండించిన పంటకు మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించాలని సమీక్షా సమావేశంలో సూచించారు సీఎం. రాష్ట్రంలో రైతు బంధు పథకం అమలు తీరుపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ నెల 28 నుంచి రైతులందరికీ రైతు బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించబోతున్నట్లు వెల్లడించారు. రైతు బంధు నగదు పంపిణీలో భాగంగా రాష్ట్రంలోని 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి 5,000 చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం 7,515 కోట్ల రూపాయల్ని పంట సాయంగా అందిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతు మిగలకుండా ప్రతి ఎకరానికి డబ్బులు నేరుగా బ్యాంకులోనే జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు.